ఈరోజు ఇందూర్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ మరియు ఆకుల ధర్మాబాయి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉచిత ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, తర్వాత భయాందోళన గురి కాకుండా ఈ కోవిడ్ 19 పాండమిక్ నుంచి ప్రశాంతంగా బయటపడి వాళ్ళ దైనందిన జీవితం అనేది సుఖవంతం కావడానికి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. సో మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే, చాలా మందికి ఏంటంటే ఈ గుండెలో దడదడ అని, భయం భయం అని, నిద్ర పట్టకపోవడం కానీ, లేకపోతే మానసికంగా తొందరగా వీక్ కావడం కానీ, తర్వాత ఏదో ఆలోచనలు ఇక ఏం జరుగుతుందో అనే ఆలోచన రావడం కానీ జరుగుతుంది. సో దీనికోసం మనమేది ప్రత్యేకంగా ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉన్నట్లయితే 9981202614 ఫోన్ చేసి మీరు సందేహాలు తీర్చుకోగలరు. ఒక కాల్ వస్తుంది. హలో, అమ్రాద్, చెప్పండి. ఓకే. ఏంటంటే ఈ కరోనా రావడం వల్ల అలాగే నిద్ర పట్టకపోవడము, అంతేకాకుండా ఇట్లాంటి గుండెలో దడదడ భయం భయం రావడం అనేది జరుగుతున్నది. సో ఈ అంతేకాకుండా కొత్త సమస్య, ఈ బ్లాక్ ఫంగస్ వచ్చిందని, తర్వాత వైట్ ఫంగస్ వచ్చిందని, చాలా మంది వాళ్ళు లక్షణాలు మనకే ఉన్నాయని భయపడడం అనేది చూస్తున్నాం. సో ఏంటంటే ముఖ్యంగా ఇందులో చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బ్లాక్ ఫంగస్ అనేది ఒక వైరస్ ఏం కాదు, మళ్ళీ ఏదో కొత్త వైరస్ వచ్చిందని భయపడిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు బ్లాక్ ఫంగస్ అనేది ఏంటంటే ఒక రకమైన ఫంగస్ అనేది వాతావరణంలో, ఇప్పుడు మట్టిలో కానీ కూరగాయల్లో కానీ చాలా ఉంటుంది. సో దాన్ని ఏంటంటే మనకి ఏంటంటే రోగనిరోధక వ్యవస్థ తగ్గిన వాళ్ళలో వస్తుంది, అంతేగాని అందరికీ రాదు. సో కాబట్టి ప్రజలు ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ బ్లాక్ ఫంగస్ అనేది దాని గురించి మర్చిపోండి. ఎందుకంటే అది రోగనిరోధక వ్యవస్థ వీక్ ఉన్న వాళ్ళలో, మధుమేహం ఉన్న వాళ్ళలో, తర్వాత రోగ తర్వాత ఏంటంటే కొన్ని రకాల అవయవ మార్పిడి చేసుకున్న వాళ్ళలోనే వస్తుంది, కాబట్టి అందరిలో రాదు. సో మరి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర పట్టడం లేదు, భయం భయం దడదడ యాంగ్జైటీ వస్తున్నట్టున్నారు, కాబట్టి మీ యొక్క దైనందిన జీవితం అనేది కొద్దిగా మార్పు చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఈ రెగ్యులర్ గా టీవీలో వచ్చే న్యూస్ చూడడం కానీ, కంటిన్యూస్ గా పదే పదే న్యూస్ చూడడం వల్ల కూడా ఏంటంటే మనిషిలో ఆందోళన పెరుగుతుంది. సో కాబట్టి మీరు దయచేసి ఈ టీవీ న్యూస్ ఫస్ట్ చూడడం ఆపేయండి. తర్వాత రెండోది, వాట్సాప్ లో వచ్చే ఈ సోషల్ మీడియాలో వచ్చే కొన్ని పుకార్లను కానీ వదంతులను కానీ నమ్మొద్దు. ఎందుకంటే రకరకాలు, ఎవరు పడితే వాళ్ళు వీడియోలు పెడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు మందులు పెడుతున్నారు. సో వాటి వలన ఏమవుతుందంటే ప్రజల్లో ఒక సరి అయిన ఇన్ఫర్మేషన్ పోకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళడం వలన ఆందోళన అనేది వస్తున్నది. సో కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయండి. నైట్ నిద్ర అనేది ప్రశాంతంగా రావడానికి మీరు ఏంటంటే పొద్దున కొంచెం మొలకెత్తిన విత్తనాలు తినడం కానీ, తర్వాత మంచి రెగ్యులర్ వ్యాయామం చేయడం కానీ, తర్వాత నైట్ పడుకునే ముందు కాఫీ కానీ, టీ కానీ, ఇట్లాంటి కూల్ డ్రింక్స్ కానీ, స్వీట్స్ కానీ ఇట్లాంటి తినద్దు. దీంట్లో ఏమవుతుందంటే మీ యొక్క మానసికంగా అంటే మీ యొక్క నిద్ర అనేది భంగం కలగడానికి అవకాశం ఉంటుంది. మంచి పడుకునే ముందు లైట్ మ్యూజిక్ వినండి, తర్వాత మీరు ధైర్యం చెప్పే ఫ్రెండ్స్ తో 4 మాటలు మాట్లాడండి. తర్వాత అంతేకాకుండా మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక వైట్ పేపర్ మీద రాసుకొని జాకబ్సన్ మజిల్ కండరాలను రిలాక్సేషన్ అంటాం, అంటే ఏదైతే మీకు ఇబ్బంది కలిగిస్తున్న ఆలోచనలు ఊహించుకొని కండరాలని బాగా టైట్ చేసి అలా ఊహించుకొని ఒక అర నిమిషము బాగా శ్వాస బిగబట్టి మెల్లిగా రిలాక్స్ అనుకుంటూ శ్వాస వదిలి ఆ ఆలోచనలు ఊహించుకుంటూ వదలండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆలోచనల నుంచి బయటపడడానికి అవకాశం. ఓకే, హలో, గుడ్ మార్నింగ్, చెప్పండి ఎవరు? ఓకే, ఎప్పటి నుండి మీకు ఇట్లా? ఎప్పటి నుండి? ఓకే, అది విన్న తర్వాత మీకు భయం అనిపిస్తుంది. సో అంటే నిద్రలో ఉలిక్కి పడ్డట్టు అవుతుంది, తర్వాత నిద్ర పట్టడం లేదు, ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా? ఓకే, అప్పుడు ఏమైనా అంటే భయం వచ్చినప్పుడు ఏమైనా దడదడ భయం భయం అట్లా అంటే గుండె ఎక్కువ కొట్టుకున్నట్టు? ఓకే ఓకే. ముఖ్యంగా ఈ కోవిడ్ 19 పాండమిక్ లో చాలా మంది శారీరకం కంటే మానసికంగా బాగా ఆరోగ్యం అనేది దెబ్బతింటున్నారు. సో ముఖ్యంగా నిద్రలో ఉలిక్కి పడడం, కొందరైతే నిద్ర పట్టకపోవడం అని, లేకపోతే నిద్రలో ఉలిక్కి పడడం అని, నిద్రలో
సడన్ గా అదే ఆలోచన లేదో ఎవరికో ఏమో జరిగిందని పీడకలు అల్పడం కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఆ భయం వల్ల నిద్ర పట్టకపోవడంతో పాటు ఒక మానసికంగా ఒక స్ట్రెస్ అనేది చూస్తున్నాం. ఇలాంటి స్ట్రెస్ రాకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే మీరు ఫస్ట్ థింగ్ ధైర్యం అనేది, ఎందుకంటే మనిషికి కావాల్సిన ధైర్యం, ఎందుకంటే మీరు ఆ ఎవరికో కరోనా వచ్చిందని మీకు వస్తుందని అట్లా అధైర్యపడితే ఆ ధైర్యం అనేది మళ్ళీ మిమ్మల్ని ఇంకా మానసికంగా కుంగుబాటు గురి చేస్తుంది, అంటే ఇంకా సమస్య అనేది ఎక్కువ చేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ యొక్క సమస్యలు ఏదైతే మీకు ఇబ్బంది కలిగిస్తుందో ఆ సమస్యల్ని పడుకునే ముందు ఒక వైట్ పేపర్ మీద రాసుకొని ఆ రాసిన తర్వాత మీరు ఏంటంటే ఆ ఏదైతే ఇబ్బంది కలిగిస్తున్న సమస్యని కొన్ని మీకు జాకబ్సన్ మజిల్ కండరాల రిలాక్సేషన్ టెక్నిక్ అంటారు, అంటే పడుకునే ముందు ఏం చేయాలంటే మంచిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి తర్వాత పాలు ఒక గ్లాస్ పాలు తాగడం కానీ లైట్ మ్యూజిక్ వినడం కానీ చేయడంతో పాటు పడుకునే ముందు ఏంటంటే కొంత కొంత కండరాలని టైట్ చేయడం, అంటే మీ యొక్క బాడీ యొక్క కండరాలు, ఇప్పుడు మనకి ఏంటంటే చేతి కండరాలు ఉంటాయి, మోచేతి కండరాలు, భుజం కండరాలు, ఈ ఫేస్ కండరాలు, ఛాతి కండరాలు, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారంగా ఎంత వీలైతే అంత మీరు ఆ నెగిటివ్ ఆలోచన భయపెడుతున్న ఆలోచన ఊహించుకుంటూ టైట్ చేయాలి. ఎంత వీలైతే అంత టైట్ చేసి కండరాలు మళ్ళీ ఆలోచనలని మీరు ఊహించుకోవాలి. ఊహించుకున్నప్పుడు ఏమైతే మీరు ఆందోళన డెవలప్ అవుతుంది, భయం వస్తుంది, ఆ భయాన్ని మీ శరీరం మీ మానసికంగా తట్టుకుంటట్టు చేసుకోవాలి. దాన్ని ఏమంటామంటే జాకబ్స్ అని మజిల్ కండరాల రిలాక్సేషన్ టెక్నిక్ అంటాం. ఇలా ఆలోచనలను ఊహించుకొని ఆ మెల్లి ఒక పద్ధతి చేతి కండరాలు ఇవన్నీ మనము చేయడం ద్వారా మానసిక ఆరోగ్యం అంటే మీ యొక్క ధైర్యం అనేది పెరుగుతుంది, తర్వాత రిలాక్సేషన్ పెరుగుతుంది. హలో గుడ్ మార్నింగ్ చెప్పమ్మా, ఎవరు? రాధిక నిజామా, చెప్పమ్మా ఏమైతుంది? ఓకే, ఎప్పటి నుండి ఇది సమస్య? ఓకే, కరోనా వల్ల ఏమైనా భయాలు అట్లా ఉన్నాయా? సరే, ఇప్పుడు చాలా మందిలో ఏంటంటే ఈ కోవిడ్, ఈ ఎందుకంటే కోవిడ్ వస్తుందని, తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ నిద్ర పట్టకపోవడము, ఆగలేకపోవడము, తర్వాత మనసులో ప్రశాంతత లేకపోవడం, ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు. ఈ డిప్రెషన్ అంటే ఏంటంటే మనకి ఏంటంటే చాలా మందిలో ఈ మన మెదడులో కొన్ని రసాయనాలు ఉంటాయి, ఈ కొన్ని రసాయనాలు ఏంటంటే మనకు సంతోషం కలిగిస్తాయి, ఉత్సాహం ఉంటాయి, తర్వాత మనకు హుషారు ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లాంటి స్ట్రెస్ కానీ మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు ఏమైందంటే మనకు కొంచెం ఆందోళన, ఎందుకంటే దడదడ రావడం, భయంకరం కావడం, తర్వాత ఆకలి వేయకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఏ పని మీద ఆసక్తి ఉండకపోవడము, తర్వాత ఈ తొందర కలిసిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు. సో ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఈ రాత్రి సరే నిద్ర పట్టకపోవడం, తర్వాత ఆకలేయకపోవడం, పదే పదే ఆలోచన రావడం జరుగుతుంది. సో వీటి వాళ్ళకి వీళ్ళు ఏంటంటే మీరు మంచి కొంచెం ఇప్పుడు రోజు ఒక అరటి పండు తీసుకోవాలి. అరటి పండు తీసుకుంటే ఏంటంటే అందులో న్యాచురల్ గా ఈ ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఈ అమైనో యాసిడ్ వల్ల ఏంటంటే మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఈ అది సెరోటోనిన్ గా మారి మన ఆత్మవిశ్వాసాన్ని అనేది పెంచడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఇందాక చెప్పిన రిలాక్సేషన్ టెక్నిక్స్, మనము స్ట్రెస్ పడకుండా కొంచెం రిలాక్సేషన్ గా ఉండడం, తర్వాత నలుగురు ధైర్యం చెప్పిన వాళ్ళతో మాట్లాడడం, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. ఆకుకూరలు ఏంటంటే మంచి ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ ఉంటుంది, అది ఫోలిక్ యాసిడ్ అనేది న్యాచురల్ ఒక స్ట్రెస్ తగ్గిస్తుంది. మాకు ఆకుకూరలు రోజు ఇప్పుడు మాకు మార్కెట్ లో దొరుకుతుంటాయి, ఒకరోజు తోటకూర, ఒకరోజు ఆ మంతి కూర, ఒకరోజు పంటి కూర, అట్లా రోజు ఒక ఆకుకూర తినాలి. తర్వాత మనకు పాలు, ముఖ్యంగా పాలు కానీ పెరుగు కానీ మంచిగా తీసుకోవాలి. తర్వాత ఇలాంటి స్ట్రెస్ తగ్గడానికి మంచిగా కొన్ని మన యొక్క ధైర్యం చెప్పే వాళ్ళతో నాలుగు మాటలు మాట్లాడాలి. తర్వాత అంతేకాకుండా ఇంకా ఇబ్బంది కలిగినస్తే దీనికి యాంటీ డిప్రెషన్స్ అనే మందులు ఉంటాయి, ఆ మందులు వాడడం ద్వారా ఏంటంటే మనలో సంతోషం పెరిగి ఆలోచనలు తగ్గి నిద్ర బాగా రావడము, ఆ ఆకలి మంచి వేయడము, కొంచెం చీకాకు కూడా తగ్గుతుంది. సో మీరు ఇవన్నీ ప్రయత్నించి చూడండి, ఇవన్నీ ఇబ్బంది అనిపిస్తే వచ్చేయాలి. సో చూస్తున్నారు కదా చాలా మందిలో ఏంటంటే ఒక అపోహ ఉంది, ఎందుకంటే రాత్రి నిద్ర పట్టకపోతే